వరదల వల్ల రెండు మూడు రోజుల నుంచి వరదల వల్ల చాలామంది నిరాశ్రయులు అయ్యారు. దీనికి సంజయ్ అన్న మాకు ఫోన్ చేసి అడిగి ఉండే, సరే సరే ముందటికి వచ్చాము ఇద్దామని. దాదాపు 20 నుంచి 30 కుటుంబాలకు నిత్యావసరాలు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము. వాళ్ళకి ఇందులో చింతపండు, ఆయిల్ ప్యాకెట్, పప్పు, ఉప్పు, చక్కెర, సబ్బులు కూడా వాళ్ళకు ఒక వారం నుంచి 10 రోజులు సరిపోయేంత వస్తువులు మా భారతీ
ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంజయనకు మరి మీ అందరికీ నాకు నమస్కారం. నిత్యావసర సర్కులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన తహసీల్దార్ గారికి అడగగానే వస్తువులు ఇచ్చిన తమ్ముడు శ్రీనివాస్ గారికి చెల్లె నాగరత్న గారికి కార్యక్రమ పాల్గొన్న మా కౌన్సిలర్ అమ్మ గారికి తిరుమలయ్యకు భాస్కర్ రావు గారికి రాష్ట్రం కాదు దేశం కాదు ఒకసారి చూస్తుంటే ప్రపంచం అంతా కూడా అతిపెద్ద వాన పడ్డట్టు కనబడతా ఉంది. రాష్ట్రంలో అంతటా కూడా వాగులు వంకలన్నీ నిండి పొర్లుతున్నాయి. దాంట్లో భాగంగా మన జైత్యాల్లో ఈ బుడిగజంగల కాలనీలో ప్రతిరోజు కూలీ నాలి చేసుకొని ఇండ్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉంటే నిన్న వర్షానికి నీళ్లు రావడం, నీళ్లు రాగానే మన కౌన్సిలర్ గారు తహసీల్దార్ గారికి చెప్పడం, తహసీల్దార్ గారు వెంటనే అలా సిబ్బందితో వచ్చి మీ అందరినీ కూడా అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలు అంటే కొద్దిగా నీళ్లు లేని జాగాలకు తీసుకుపోయి మరి ఎట్లా చేద్దామని నిన్ననే ఆలోచించినాం. ప్రభుత్వం తరఫున కొంచెం బియ్యం కొన్ని వస్తువులు ఇస్తామన్నారు. అయితే నాకు అప్పుడప్పుడు నేను డాక్టర్ని కదా, ఆ దవాఖాన ఈ దవాఖాన వెళ్ళినట్టు మా సీన్ దవాఖాన భారతి పిల్లల దవాఖాన పోతే మనోళ్ళు కలవడరు, పోతారు కదా భారతి పిల్లల దవాఖాన మీ వాళ్ళు కలవడితే నాకు అనిపించింది తమ్ముడిని అడుగుదామని చెప్పి రాత్రి ఒక మాట ఇట్లా వేసిన తమ్మికి ఇట్లా నేను ఏదంటే తీసుకొస్తా సార్ అని చెప్పి ఇవాళ మీ అందరికీ సరిపోయేటట్టు ఇటు ప్రభుత్వం కలిపి బియ్యము కొన్ని సామాన్లు తెస్తే మన సార్ కూడా చిన్నపిల్లలకి బిస్కెట్ కాడికి వెళ్ళి పెడితే పప్పు ఉప్పు నూనె అన్నీ తీసుకొచ్చిండు. చాలా సంతోషం మా నారత్న గారికి శ్రీనివాస్ గారికి. అదేవిధంగా చాలా కష్టాలు ఉన్నారు, మీ బాధలు నాకు అర్థమవుతున్నాయి. మరి ఇన్ని ఇళ్ళకెళ్ళి కూడా ఇంట్లో ముచ్చట అందరు మాట్లాడుతున్నారు కానీ అనుకున్నట్టు అయితలేవు. మీ అందరికీ తెలియజేస్తున్నా నిజంగా గుడిసెల్లాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎట్లట్లయితే నీళ్ళలో మునిగినరో అట్లాంటి వాళ్ళందరూ మీరు దళిత బిడ్డలు మా తహసీల్దార్ గారు ఐడెంటిఫై చేసి పెడితే ఇట్లాంటి వాళ్ళకు ఒకటి కాదు రెండు కాదు 15% చొప్పున అంటే మనం కట్టే 4,520 ఇళ్లలో దాదాపు 700 ఇండ్లు మీ కోసం రిజర్వ్ చేసామని చెప్తున్నారు. ఆ 4,520 ఇండ్లకు 4,000 ఇండ్లు పంచాలు అయిపోయినాయి, దగ్గర దగ్గర 2,000 ఇండ్లు చెత్తలు పడ్డాయి, ఒక 160 అయిపోయినాయి, 1,000 గోడలు పెడుతున్నారు. అంటే మనకు ఈ ఏడాది లోపల అయ్యే అవకాశం ఉంది. అట్లనే నూకపల్లి కాడ నీళ్లు లేకపోతే పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి, ఎందుకంటే దగ్గర దగ్గర రేపు 4,520 ఇండ్లు అంటే 20,000 జనాభా పోతుంది. దానికోసం ఇప్పటికే ముందుగానే ఆలోచన చేసి ఇక్కడ కెనాల్ దగ్గర పెద్ద ట్యాక్ కట్టి పైప్ లైన్ ఎత్తున పైప్ కోసం మీరు బ్రిడ్జి మీదకెళ్ళి ఎడవ చేసి చూస్తే ఒక స్తంభం కూడా కనబడుతుంది పైప్ కోసమే. ఆడికెళ్ళి అక్కడ సరస్వతి గుట్ట మీద కూడా ట్యాంక్ కట్టించిన పైపులు వేసినాం. అంటే నీళ్లు ముఖ్యం కాబట్టి ఆ ఇంటింటికి కూడా నీళ్ళ దానికోసం కూడా మనం ఉత్తరం ఇచ్చి వచ్చిన చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. అది తప్పకుండా నేను ఎమ్మెల్యేగా మీరు అందరు కలిసి బాగా ఓట్లేసి గెలిపించారు కొద్దిగా కాదు, నేనున్న టైంలోనే అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కడ లేని విధంగా కవితమ్మని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చినాం. రాష్ట్రంలో ఎక్కడ గన్నీళ్ళు కడతలేరు, ఒక్క ఊర్లే రాష్ట్రంలో ఎక్కడ కడతలేరు. మొన్న ఈర్షతోటి ఒక రాజకీయ నాయకుడు అంటుండు వేరే పార్టీ ఏడ కడతలే వీడు ఎందుకు కడుతున్నావు అని అడుగుతుండు. ఇక దానికి ఏం చెప్పాలి, రైతులందుకు సంబరపడాలి, సంతోషం వెలిపించాలి. సంజయ్ అన్న కవితక్క తిరిగిండ్రు కాబట్టి అయిందని చెప్పి చెప్పేవాళ్ళు, వీడేనే ఎందుకు కడుతున్నావు, ఇంకో ఊర్లో ఎందుకు కడతలేవని మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం కానీ మీకు అయితే అది అదేరే పడకుండ్రి. నేను అనుకుంటా మధ్యలో వచ్చే వానాకాలం వరకు ఈ గుడిసెల్లాలు ఉండేటోళ్లకు ఇచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తా అని చెప్పి కూడా అందరికీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు దళిత బంధు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఎన్నడూ ఆలోచించలే దళితుల గురించి ఇంత గొప్పగా. మొన్ననే 1,200 కోట్లు పెట్టి ఇప్పుడు హుజరాబాద్ లాగా, ఎట్లయితే అంతకుముందు రైతు బంధు కూడా హుజరాబాద్లో మొదలుపెట్టిండే సార్, ఇవాళ ప్రతి ఎకరానికి 10,000 ఇస్తున్నట్టు మన కుటుంబాలు పనిచేసుకునే వాళ్ళకు పెద్ద ఎత్తున 10 లక్షల దానిక కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దానికి మన అన్న ఈశ్వరన్న గారే మంత్రివర్యులు, తప్పకుండా ఇవన్నీ కూడా లబ్ధి పొందుతాయి. మరి మీరు చాలా కష్టాలు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. మరి వానకు బురద నీళ్ళకు అంటు రోగాలు వస్తాయి, పిల్లగాళ్ళు జాగ్రత్త. మీరు ఈ ఎప్పటికని కాదు కానీ ఈ 10-12 రోజులల్లో ఎవరైనా జ్వరం దగ్గు సరిదిస్తే సర్కారు దవాఖానలో డాక్టర్లు ఉన్నారు. మీకు ఎవరైనా ఇదివరకు మా తమ్ముని దగ్గరికి చూపించుకుంటూ పోతున్నారు,
అట్లాంటి వాళ్ళు ఈ 10 15 రోజుల్లో ఎవరైనా నచ్చినా గానీ దయచేసి కొంచెం తక్కువ ఫీస్ తోటి చూసి అవసరం ఉంటే మందులు కూడా ఉచితంగా ఇయ్యాల్సిందిగా కూడా శ్రీనివాస్ గారిని నారాయణ మేడం గారిని కూడా కోరుతున్నా. వారు తల ఊపి స్పందించారు. శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్వతం రాజేశ్వరి ఫోటో ఫోటో పత్రి సమ్మక్క సిరిగిరి చంద్రవ హరి అబ్బాయి మనకి